జాయిన్లీ సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం. సో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ప్రతి సంవత్సరం కూడా మన కేసీఆర్ జన్మదినం, మన తెలంగాణ సాధించిన రథసారథి కేసీఆర్ జన్మదినాన్ని సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ మనం పెట్టుకుంటాం. రేపు 17 ఫిబ్రవరి మన కేసీఆర్ గారి 69వ జన్మదినం. సో ఈ 69వ జన్మదినాన్ని ఈ క్రికెట్ ట్రోఫీ, కేసీఆర్ క్రికెట్ ట్రోఫీని ఇంత ఘనంగా స్టార్ట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది సెషన్ 3. ఐ థింక్ ఈ సెషన్ 3కి న్యాచురల్ నటుడు నాని, ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారు ఇద్దరూ రావడం నా దృష్టిలో హైలైట్. ఏమంటారు మీరంతా? హైలైట్. సో ఈరోజు రాయుడు గారి గురించి చెప్పాలంటే, మన దేశ జనాభా 140 కోట్లు. 140 కోట్ల జనాభాలో ఇండియా టీంలో ఆడేది 11 మందే. 11 మందే ఆడతారు ఇండియా టీంలో అవుట్ ఆఫ్ 140 క్రోర్స్. ఆ 11లో ఒకడు మన తెలుగు బిడ్డ, మన అంబటి రాయుడు. రాయుడు అద్భుతంగా క్రికెట్ ఆడి, అంబటి రాయుడు గురించి తెలవని బిడ్డే లేడు మన తెలుగు రాష్ట్రాల్లో. అంత గొప్ప క్రికెటర్ ఆయన. అయితే ఆయనకు మన సిద్దిపేటతో బాగా సంబంధం ఉంది. మన కాళేశ్వరం ప్రాజెక్టులో అంబటి రాయుడు 1.5 ఎకరాల భూమి కాలువల కోసం ఇచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాం, కాలువలు తవ్వాలంటే అందరికంటే ముందు సంతకం పెట్టి తెలంగాణ రైతుల పంట పొలాలకు నీళ్ళిచ్చే ఈ ప్రాజెక్టుకు మొదలు సంతకం పెడతానని 1.5 ఎకరాల భూమి ఇచ్చిన క్రికెటర్ మన అంబటి రాయుడు. రాయుడుకు మనకు తెలియదు, సిద్దిపేటలో గల్లీ గల్లీ తిరిగిండట, మార్కెట్ తిరిగిండు, సిద్దిపేట కొమర్ చెరువు చూసినా అన్ని చూసినా నాకే చెప్తున్నాడు. మన సిద్దిపేట అనుకోనే తన వ్యవసాయ క్షేత్రం ఉన్నది, అక్కడ ఒక రైస్ మిల్ ఉన్నది. సిద్దిపేట కాళేశ్వరం నీళ్లతో బ్రహ్మాండంగా బంగారం లాంటి పంట పండిస్తున్న రాయుడు ఇవాళ మన గురించి చెప్తా ఉన్నారు. ఎంత మంచిగా కరెంట్ వస్తున్నది, ఎంత మంచిగా కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి, ఈ ప్రాంత అభివృద్ధి గురించి అద్భుతంగా చెప్తున్నటువంటి రాయుడు గారు ఈ కేసీఆర్ క్రికెట్ ట్రోఫీని ప్రారంభించడానికి వచ్చినందుకు మీ అందరి తరఫున రాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక న్యాచురల్గా నటిస్తాడు కనుకనే న్యాచురల్ నటుడైపోయినాడు. సహజ సిద్ధంగా మనం నిత్య జీవితంలో, నిజ జీవితంలో ఏ రకంగా ఉంటామో అంత న్యాచురల్గా ఆయన నటిస్తూ తెలుగు ప్రజల హృదయాలను దోచుకున్న నటుడు, న్యాచురల్ యాక్టర్ నాని గారు. అయితే నేను సినిమాలు కొద్ది తక్కువ చూస్తా, కానీ నానిది ఆ క్రికెట్ సినిమా జెర్సీ సినిమా మాత్రం చూసిన. జెర్సీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, గల్లీలో క్రికెట్ ఆడుకునే నాని ఎంత పట్టుదలతో, ఆయన చాలా సీరియస్గా, అంటే ఒక పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని ఈ తరం యువతకు ఒక అద్భుతమైన మార్గదర్శిగా నటించాడు. ఆయన గల్లీలో ఆడి ఆడి ఒక పట్టుదలతో ఇండియా జట్టుకు ఆడి చూపించిన అద్భుతమైనటువంటి నటన నిజంగా నన్ను బాగా ఆకర్షించింది. సినిమాల్లో మంచి చెడు రెండూ ఉంటాయి, మంచిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. నాని ఇండియా టీంకు ఆడాలని ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు పడుతూ కూడా ఆయన ఎంత పట్టుదలతో మరి ఇండియా టీంకు ఆ సినిమాలో ఆడి తన యొక్క లక్ష్యాన్ని చేరుకున్నాడో, ఈ తరం యువత కూడా అలా పట్టుదలలో మీ జీవిత లక్ష్యాలను మీరందరూ కూడా చేరుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా. మరి నానిగారు మనం పిలవగానే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ప్రారంభించే ఈ క్రికెట్ టోర్నీలో పాల్గొనడానికి వచ్చినందుకు వారికి నేను మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సో ఐ వాంట్ ఆల్ ద యంగ్ యూత్, మీరందరూ కూడా ఆల్రౌండర్సే కావాలి. క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ ఉంటే ఆల్రౌండర్ అంటారు. బట్ మీరందరూ కూడా మీ నిజ జీవితంలో, ఆటల్లోనైనా, చదువుల్లోనైనా, సామాజిక బాధ్యతల్లో కూడా ఈ తరం యువత ఆల్రౌండర్లుగా ఉండాలి. మీరు బాగా చదవాలి, బాగా ఆడాలి,
సామాజిక బాధ్యతలో కూడా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. సో మిత్రులారా, మీ అందరితో నేను కోరేది ఒకటే, ఇవాళ కేసీఆర్ గారు నాని ఒక డైలాగ్ కొట్టిండు, నాని ఒక మాట అన్నాడు ఎట్లయితే గట్ల చూసుకుందామని. అయితే తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు ప్రారంభించినాడు, చాలా మంది అన్నారు ఏహే ఇది గింత బక్కపలచకుండా కేసీఆర్ తెలంగాణ తెస్తాడా అన్నారు, ఏ ఇది అమాసకు పుట్టింది పుణ్యానికి పోతుంది అన్నారు, ఇది పాల పొంగు లాంటిదే టీఆర్ఎస్ పార్టీ అన్నారు. కానీ కేసీఆర్ రంగంలో దిగిండు ఎట్లయితే గట్లయితదని దిగిండు, దిగిండు తెలంగాణ తీసుకొని తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన నాయకుడు మన కేసీఆర్. కేసీఆర్ అంటే కేసీఆర్, కే అంటే కారణ జన్ముడు, సి అంటే చిరస్మరణీయుడు, ఆర్ అంటే మన తలరాతల్ని మార్చిన మహనీయుడు మన కేసీఆర్. ఇలా కే అంటే కారణ జన్ముడు అన్నాను. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినాడు, ఇది అవుతుందా ఇది కానే కాదు అన్నారు, తెలంగాణ రానే రాదన్నారు, కానే కాదు రానే రాదన్న తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను నిజం చేసిన కారణ జన్ముడు మన కేసీఆర్. అదేవిధంగా ఇవాళ అనేక కార్యక్రమాలు, ఎన్నో అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ప్రజలకు అందించినటువంటి చిరస్మరణీయుడు మన కేసీఆర్. ఈ తెలంగాణ ప్రజలు, రైతులు, విద్యార్థులు, మహిళల తలరాతల్ని మార్చిన మహనీయుడు మన కేసీఆర్. ఆ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ను ప్రతి సంవత్సరం మన సిద్దిపేటలో జరుపుకుంటున్నాం. యువత అంతా కూడా మంచి స్పోర్ట్స్మెన్షిప్తో మీరందరూ గెలుపు ఓటములను సహజంగా తీసుకుంటూ అందరూ కూడా మరి గెలవాలనే ఒక పట్టుదలతో అద్భుతంగా మీరు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనాలని మా రాయుడు గారు చెప్పినట్టు తప్పకుండా విత్ ద హెల్ప్ ఆఫ్ రాయుడు ఇక్కడ మంచి ట్రైనీస్ను, మంచి కోచ్లను కూడా ఇక్కడ పెట్టి రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి క్రీడాకారులను మన సిద్దిపేట నుంచి తయారు చేసుకుందాం. గత కొద్ది సంవత్సరాలుగా మనం చేసిన ప్రయత్నంతో ఈ మధ్య సిద్దిపేట క్రీడాకారులు ఐపీఎల్లో ఆడుతూ ఉన్నారు మన పిల్లలు. ఇవాళ రంజీ ట్రోఫీకి దగ్గర దగ్గరగా మన సిద్దిపేట పిల్లలు వెళ్తూ ఉన్నారు. క్రికెట్ అంటే హైదరాబాద్కో మెట్రో నగరాలకే కాదు, సిద్దిపేట లాంటి పట్టణాల నుంచి కూడా అద్భుతమైన వజ్రాలు లాంటి క్రికెట్ క్రీడాకారులను తయారు చేయాలన్నదే మా ఉద్దేశం. సో ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని 69వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి కేసీఆర్ గారికి అందరం ఒక్కసారి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే తెలియజేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నాను. సో ఒక్కసారి గట్టిగా 69వ సంవత్సర హ్యాపీ బర్త్డేను ముఖ్యమంత్రి గారికి మీ అందరి కరతాల ధ్వలతతో తెలియజేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ, ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ ఒక పెద్ద లక్ష్యంతో బయలుదేరినారు. ఆయన ఈరోజు ఈ దేశంలో ఒక మార్పు రావాలి, తెలంగాణ తరహా అభివృద్ధి దేశమంతా జరగాలని ఎట్లయితే గట్లయితదని మళ్ళా బయలుదేరిండు. సో తప్పకుండా ఆయన పట్టుదల, ఆయనలో ఎంత పట్టుదల అంటే అనుకున్న దాన్ని సాధించేదాకా పోరాడే నాయకుడు మన కేసీఆర్ గారు. ప్రతి యువకుడు కూడా కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి, పట్టు పడితే దాన్ని సాధించి తీరాలి. ఆ దిశగా మన సిద్దిపేట యువతంతా కూడా ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో, ఉన్నతమైనటువంటి జీవిత ఆశయాలతో మీరందరూ కూడా పట్టుదలతో ఎదగాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ అందరినీ దీవిస్తూ జై తెలంగాణ.